ఆర్డర్ వేయండి మేడం. అతను వదిలేయి. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలేయి. ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. దీని సెక్యూరిటీ మనబడు. ఇదేం సెక్యూరిటీ? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు. ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర? అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన యథములు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీణి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. కొడతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరం ఇంకా ఏం చెప్పాడురా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కాదురా, గురచాడు. గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు. నువ్వు పోలే అలా నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ అంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తగాల్ని కూడా కొట్టాలి. కొట్టాలి, పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. మీరిద్దరు కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరు మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మ. నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్ కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. సెక్యూరిటీకి ఇంటి కాడ గాని కాలేజీ కాడ గాని కలుసుకోవడం చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి ఏం లేదు కాక, వారానికి నాలుగు రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళేవరకో పడేయటం ఈజీ, ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనకి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? ఆ నువ్వు నేర్చుకోవడం నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు, ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగీలా వస్తున్నాడు. ఈడేంట్రా, శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. మీరు ఎవరికోసం వచ్చారు? మీకోసమే రాసిన. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలిపుట్ టేక్ దిస్, అరే జెట్పుట్ టేక్ దిస్, అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు? రే, మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమాన్, ఫాలో మీ.
నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మా డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్, తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా, ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అభివృద్ధి. మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది? లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. ఏ డిస్టెన్స్ ఇడి చూడు, మంచిగుందా? సమంత లెక్కులో. హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్ బాయ్. యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్? సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? అయ్యా కుడికాయ లాన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది ఇది సోఫా? ఇది పళ్ళ మీద రెండు దిండు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైగలు చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. బయట క్లోజ్ ది డోర్. సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు? ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తాయిగా. ఎవరు కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి. ఎస్. కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దగ్గర వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీ? హైదరాబాద్ డ్రగ్స్ క్యాంప్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకుని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? Stop the music. Jogi, abokhe lage ora. Ready, sir. Welcome, welcome, Mr. Rangila. Ananda anukunte nuvu vachavati? Em nen Rangila kadani meeku telisipoyinda? Paina patta kinda patta nuvu Rangila adi. Maha aithe assistant ayi untao. Oho, meer bale catch chesare. Adu go Rangila. He's the Mr. This Makan Cha. మఫ్టీలో ఉన్న మన్మధుర్లో ఉన్నాడే మాస్టర్ అంటే ఈయనగా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లో ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి, నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలి. మీకు పెద్ద ఫ్యాన్. చే నీకు ఫ్యాన్ అంటే మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్లు అవలేలుగా చింపేస్తే. అరే నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా? అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్తో చేస్తాను అన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్వే, తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంత చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. డాన్స్ ప్రాక్టీస్ చేయించు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది,
రేపటి నుంచి హిప్ హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి.